ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ. కానీ నిజంగా ఈ రోజు దీపావళి పండుగ కాకపోయినా ఆ నరకాసురుడి కంటే పెద్ద దుర్మార్గుడిగా భావిస్తున్న గంగూలీ భాయిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రజలంతా తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అతను చేసిన ఘోరాలకి దుర్మార్గాలకి ఈ రోజు ఉరిశిక్ష పడడం ఖాయమని అందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ చంద్రజిత్తు కంగన ఆస్తారు. ఏంటన్నా ఈ టీవీ పాపలు తెగవాగుతున్నారు? భగవంతుడు వాళ్ళకు నోరిచ్చాడు, చారల వాళ్ళు మైకులు ఇచ్చారు. వాగటం వాళ్ళ పని, వాగనే. అంటే భాయికి శిక్ష పడుద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడుద్ది, గాని తప్పించుకునే వాడికి కాదురా. ఇంకో 10 నిమిషాల్లో ఈ పాపలే బ్రేకింగ్ న్యూస్ అంటూ కొత్త న్యూస్ స్టార్ట్ చేస్తారు. అర్థం కాలేదా? మనం కొనాల్సిన వాడిని కొనేశాం. వాడు ఈ కోర్టుకు వాల్యూ ఇస్తాడు, మనం ఇచ్చిన కోర్టులకు వాల్యూ ఇస్తాడు. మీరే చూడండి. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. బలదేశాయి కోర్టు తీసుకొద్దని గంగూలు పైన తప్పించాడు సార్. ఆర్త్ కోల్కతా వైపు తీసుకెళ్తున్నాడు సార్. ఐ నీడ్ సమ్ మోర్ ఫోర్స్, సెండ్ ఇమీడియట్లీ.
బెల్. వాడు బలదేవ్ సహాయరా, వాడు ఆగడు. తప్పించే ప్రయత్నంలో ఏసీపీ బలదేవ్ సహాయం మృతి చెందారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో. అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి చావుచచ్చాడు. ఈ రోజు వరకు నా కోసం నిన్నేమీ అడగలేదు. కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా? ఏ దిక్కు నుండి వస్తున్నావు? మీరిద్దరూ కార్పొరేటర్ల అయ్యుండి కూడా మాది ముందంటే మాది ముందని పోటీ పడుతూ దేవుడిని అలా గాల్లో నిలిపేశారు. వెనక చాలా మంది వెయిటింగ్ సార్. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి సార్. మంచిగా చెప్పినవి గట్లయితే మా వినాయకుడే తొట్టుకుండు. ముందుగా మేమే నిమజ్జనం చేస్తాం. ఆ మాట గనుక చెప్పు సార్. మీరైతే రాత్రి అయినా పర్వాలేదు, ముందు మా వినాయకుడు నిమజ్జనం కావాలి. సార్ ఈ రౌడీజం పోలీసులు ఉండి కూడా చూస్తా ఊరుకుంటారేమిటయ్యా? ఊరుకోకపోతే నెలకు ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఊరుకో పెద్ద ఆయన. అంటే ఈ వేధవులకు బుద్ధి చెప్పే మగాడే లేడా? ఇదిగో పెద్ద ఆయన, వన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడ. ఏంద్రా ఈ లొల్లే? ఇదిగో పోలీస్, మాలాంటి మాసాలతో పెట్టుకోకు. మాస్ అంటే బస్సు పాసు కాదు బే. ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ ను బట్టి జనం ఇచ్చిన బిరుదు. అన్న బ్యాక్గ్రౌండ్ తెలవకుండా పెట్టుకోకు. మనతో పెట్టుకుంటే బరేల్ గ్రౌండే, బ్యాక్గ్రౌండ్ తో పనిలే. ఏంది సార్ గట్ల కొట్టిండ్రు? మా పొరగాలు భయపడుతుండ్రు సార్. న్యాయం మీరే చెప్పండి. సగం చెరువు నా వార్డ్ లో ఉంది. అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా. తప్ప గట్లంటే సగం నా వార్డ్ లో కూడా ఉంది కదా సార్. కామోష్, సమస్య ఆయనది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు. ట్రైన్ ఏంది
చెప్పండి స్వామి, వీళ్ళ గొడవ? ఈ యాదగిరిగాడు చందాలు భారీగా నొక్కేసి నీ సైజ్ తగ్గించాడా? అవునా? 25 లక్షల దాకా వసూలు చేసి 10 నీకు ఖర్చు పెట్టి 15 SBIలో దాచేశాడు. ఏం స్వామి, SBI అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా? వాడి కీపు సక్కుబా ఇంట్లోనా? స్వామి కరెక్ట్ గా చెప్పండు. ఏం సార్ ఇది, వినాయకుడు మాట్లాడితే సార్? గట్లనా? వినాయకుడు పాలు తాగిందంటే నమ్మిండ్రు, మాట్లాడిందంటే నమ్మర్రా? అంటే మా వినాయకుడేనా? అలా వినాయకుడు మాట్లాడా సార్? కరెక్ట్ గా చెప్పినవరు షేఫ్. మీరేమంటారు స్వామి? అవునా? మరి అంత అవ్వా, నిజమా? మా సారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పిండో చెప్పుండ్రి. కవిత, వినిత, బబిత, మన సెటప్ల సంగతి ఇని తెలిసిపోయింది. కేవీబీ అంటే ఏంటో చెప్పేమంటావా? ఏడ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి. ఆ నిమజ్జనం ఏదో గాన్యం చేసుకోమనండి. కేవీబీ అంటే ఏందో క్లియర్ గా చెప్పండి సార్, పబ్లిక్ కూడా తెలవాలి కదా సార్. నీకు నిమజ్జనం కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా, ఆ క్యారెక్టర్ ని గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తారు నిమజ్జనం. మా సారు మీరు దిగిరండి సార్. బహదూర్పుర, వీడు కాల్చిన బుల్లెట్, వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నావే సార్. ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్. అన్ని నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండు? వాడు అక్క కూడా నాదే సార్. నా కర్మ ఏం చేయమంటారు? అయితే బామ్మర్దా? అవును సార్. పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడల్లా డ్రెస్ చేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్. ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరేషన్ చేసినావు? అయితే ఎట్లుంటుందో అని టీజర్ వదిలా. మీకు టీజరే సార్, నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్. మా గురించి నిన్ను చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా? అయితే అడగాల్సిందే దేవుడు.